ஸ்ரீ குருப்பியோ நம பரம குருப்பியோ நம ஸ்ரீமதானந்த தீர்த்த பகவத் பாதாச்சாரிய ஸ்ரீ குருப்பியோ நமோ நம சித்தலக்ஷ்மீர் மோக்ஷலக்ஷ்மி ஜெயலக்ஷ்மி சரஸ்வதி ஸ்ரீலக்ஷ்மீர் வரலக்ஷ்மி ச பிரசன்ன மம சர்வதா. ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో ధనధాన్యాలు రావాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కొంతమంది ఏంటంటే ఒక మంచి ఉద్యోగం రావాలి, ఎలాంటి టెన్షన్ లేకుండా మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోవాలని ఒక వ్యక్తి అనుకుంటారు. కొంతమంది కొంతమంది నేను అమితమైనటువంటి డబ్బు సంపాదించాలి కాబట్టి నేను వ్యాపారం చేయాలి అనుకుంటారు. అయితే ఉద్యోగం చేసే వ్యక్తికి జీవితంలో మేబీ కొంచెం టెన్షన్స్, వ్యాపారస్తులకు ఉన్నంత టెన్షన్ ఉండకపోవచ్చు, కానీ జీవితంలో వాళ్ళ యొక్క జీవితం సర్టన్ లిమిటేషన్ అమౌంట్ వరకు స్ట్రక్ అయిపోతుంది. అంతే, వాళ్ళ జీవితంలో అంతే సంపాదన, ఇంకా అంతకుమించిన సంపాదన పెరిగినా ఏ కొంచెం పెరుగుతుంది. అంటే ఒక వ్యక్తి నెలకి 2 లక్షలు సంపాదించినా మ్యాక్సిమం సంవత్సరానికి 24 లక్షలు, వాళ్ళు ముసలయ్యేసరికి నెలకి 3 లక్షలు సంపాదించినా అంతకుమించిన ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉండవు. మరి అంతకు మించి ఎక్కువగా సంపాదించాలి, వ్యాపారంలో అభివృద్ధి రావాలి అని కొంతమంది కోరుకొని కష్టపడి అప్పో సొప్పో చేసి, లేకుంటే స్థిరాస్తులు ఏమైనా అమ్ముకొని, లేకపోతే ఇళ్ళు అవన్నీ కూడా కుదువ పెట్టి మూటగేజ్ చేసి ఆఖరికి ఏం చేస్తారు, లోన్లు తీసుకుంటారు, వ్యాపారం పెడతారు. ప్రాపర్ గైడ్ లైన్స్ ఉండదు. ఒకవేళ గైడ్ లైన్స్ తీసుకున్నా ఏ చేసినా సరే 100లో 70 మంది ఫెయిల్ అవుతున్నారు, 30 మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మరి ఈ 70 మంది ఫెయిల్ అయిన ఉంటారు, వాళ్ళు డబ్బు లాస్ అయిపోయినట్టే కదా. మరి మరి వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారు, బేసిక్గా ఆ వ్యాపారం మీద మీకు ఎంత అవగాహన ఉంది, ఏం కథ అనేది, ఇవన్నీ కూడా మీరు బేసిక్స్ ఫస్ట్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత నా దగ్గరికి రావాలని నేను చెప్పను, బట్ నాకైతే ఇంటెలిజెన్సీ ఉంది, బికాజ్ నేను ఒక కంపెనీలో నేను మేనేజర్గా కూడా పనిచేశాను, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేశాను, సేల్స్లో వర్క్ చేశాను. సో బిజినెస్లు చాలామందికి చెప్పాను, చాలామంది ఎస్సీఓలు కంపెనీ సీఈఓలు అందరూ కూడా నా యొక్క శిష్యులు ఉన్నారు. సో నేను చాలామందికి మంచి మంచి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చాను. అయితే జ్యోతిష్శాస్త్ర పండితుడికి కేవలము గ్రహాల గణన జ్ఞానరీచే కాకుండా జ్యోతిష్శాస్త్రజ్ఞుడికి ఉండాల్సింది కామన్ సెన్స్ ఉండాలి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలాంటి వ్యాపారాలు నడుస్తున్నాయి, ఎంత పెట్టుబడిలో ఎంత వ్యాపారం వేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలియాలి. మార్కెట్ ఏంది అని తెలియగలగాలి, అలా తెలిసి అడ్వైస్ చేయగలగాలి. సో అక్కడ మళ్ళీ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఇండస్ట్రీ పెట్టాలంటే దానికి ప్రొడక్షన్ కాస్ట్ ఎట్లా అవుతుంది, దాన్ని డెలివరీ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, సో దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, దానికి ప్రీవియస్గా ప్రాజెక్ట్ ఎలా తయారు చేసుకోవాలి, దాని గురించి రీసెర్చ్ ఏంటి, దానికి కావాల్సిన ఫండమెంటల్స్ బేసిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలియకుండా అవగాహన లేకుండా డబ్బులు ఉన్నాయి కదా పెట్టేద్దామని ఎవడో ఒకడు వస్తాడు తలమాసినోడు, మీకు ఏదో నెత్తిమి చేయబెడతాడు, చెప్తాడు అరే మామ ఈ బిజినెస్ చేద్దామమ్మ బాగుంటుంది కాక సూపర్ నీకు అన్ని నేను చేస్తా కదా నేను ఉన్నా కదా అని చెప్పేసి అని అంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అంత వాడి ఆధీనంలో తీసుకొని మీ నెత్తిమి చేయబెడతారు. ఇలా జరిగి చాలామంది నా దగ్గరకు వచ్చారు, మంచివాళ్ళు, మళ్ళీ మామూలు వాళ్ళు కాదు, పెద్ద పెద్ద జ్ఞానవంతులు కూడా, ఈవెందో పోలీస్ ఆఫీసర్లు కూడా. సో అంటే మోసం చెయ్యడం లక్షణంగా ఉన్నటువంటి వాళ్ళకి మోసపోవడం తెలియదు. సో మోసపోతామని తెలియకుండా చేసేది మోసం. సో అలా మోసపోకుండా జాగ్రత్త పడాలి అని అంటే తప్పకుండా మీకు ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ గురువు అనేటువంటి వాడు కావాలి. సరే, ఇది సెకండ్ థింగ్, అంటే బేసిక్స్. తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్ని సంప్రదించడం. అంటే ఒక మంచి జ్ఞానవంతుడు, బుద్ధివంతుడు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నటువంటి వాడు, ఇవన్నీ స్ట్రాటజీస్ మొత్తం తెలిసినటువంటి వ్యక్తిని, ప్లస్ ఆ వ్యక్తికి గ్రహగతులు, గ్రహగణితము అన్నీ కూడా తెలిసి జ్యోతిష్శాస్త్రం మీద అవగాహన ఉండి మీకు ప్రాపర్గా గైడెన్స్ చేసే వ్యక్తి ఉండాలి. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చొని మేము పలానా బిజినెస్ చేయాలనుకుంటున్నాం గురువుగారు, మరి నా జాతకం ఇది, ఆ వ్యాపారం నాకు కలిసి వస్తుందా లేదా,
పోని లేదంటే నాకు ఇంకా ఏ ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి. సో నాకు ఇప్పుడు టైం బాగా ఉందా లేదా, నా టైం ఏంటి ఇప్పుడు, ఇప్పుడు నేను పెట్టుబడి పెట్టడం వల్ల నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, ఇప్పుడు నేను పార్ట్నర్షిప్తో వెళ్ళానా లేకపోతే సింగిల్గా వెళ్ళానా, ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ ప్రాపర్గా బేసిక్స్ ఇవన్నీ అయిన తర్వాత యూ హ్యావ్ టు గో టు లాంచ్ యువర్ బిజినెస్. దానికి మార్కెట్లో ఎంత కాంపిటీషన్ ఉంది, సో మీ యొక్క న్యూ స్ట్రాటజీస్ ఏంటి, మీరు కస్టమర్స్కి కొత్త ధనం ఏమి ఇవ్వబోతున్నారు, సో ఇవన్నీ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఇవన్నీ స్ట్రాటజీస్తో పాటు మీ గ్రహగతులు ఎలా ఉన్నాయి, మీకు ఆ వ్యాపారం కలిసి వస్తుందా లేదా అనేది కూడా క్యాలిక్యులేషన్ వేసి, మీకు ప్రజెంట్ టైం బాగుందా లేదా చూసి తర్వాత ఫైనలైజేషన్ ఏంటంటే ద బెస్ట్ డే టు లాంచ్ ద బిజినెస్. సో బిజినెస్ కూడా లాంచ్ చేశారు, అంతా బాగా ఉంది. ఎందుకోసమంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడు కూడా పెద్ద జ్ఞానవంతుడు. అవును, నేనైతే జ్ఞానవంతుడిని, నా వరకైతే ఇప్పటి వరకైతే నాకెవరు ఫెయిల్ అవ్వలేదు. బట్ ఈవెన్ దో ప్రజల్ని ఆకర్షించగలగాలి, వినియోగదారుని ఆకర్షించాలి. నీ టైం బాగుంది, నీకు డబ్బులు వచ్చే టైం, బట్ నీతో పనిచేసే వాళ్ళు ఉంటారు, నీ యొక్క కింది వాళ్ళు ఉంటారు. సో నీ యొక్క వ్యాపారం రిలేటెడ్గా అది సీజనల్ బిజినెస్ ఉంటుంది, ఆ సీజన్ టైంలో నీ కాలం బాగుండదు. ప్రతిసారి టైం బాగుండదు కదా, ఈ టైం ఈ డ్యూరేషన్ వరకే టైం బాగుంది, తర్వాత వ్యాపారం ఎత్తేస్తామంటే అది కుదరదు కదా. సో లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయాలి. సో ఇలా మెయింటైన్ చేయాలి అంటే వ్యాపారంలో స్థిరత్వం రావాలి, లాభాలు కూడా రావాలి. అలా లాభాలు రావాలి అంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఏంటి అంటే ఈ యంత్రం. ఇది మీకు లైటింగ్లో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఈ యంత్రం, ఈ యంత్రము వ్యాపార వృద్ధి యంత్రము. ఇక్కడ ఉంది సంపూర్ణ వ్యాపార వృద్ధి యంత్రము. ఈ యంత్రాన్ని మీరు మీ యొక్క వ్యాపార స్థలంలో పెట్టుకోవాలి. నేను ఇందాక చెప్పినటువంటి మూడు స్టేజెస్ దాటి కొంతమంది వ్యాపారాలు పెట్టి నష్టాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఉంటారు. ఇటు వ్యాపారం వదులుకోలేరు, నష్టాలని భరించలేరు, లాభాలు రావు. అప్పుడు ఏం చేయాలి? నన్ను వచ్చి కలవాలి, నేను ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తాను. నేను చాలా మొండోండండి, నేను ఎట్లాగానంటే నా దగ్గరకు వస్తే స్ట్రిక్ట్గా చెప్తాను, నేను ఈ పని ఈ టైంలో చెయ్యాలి, ఈ టైంలో చేయాలంటే అదే టైంలో చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి, నా స్వానుభవమే చెప్తున్నాను. నా దగ్గర డబ్బులు లేవు, నేను రీసెంట్గా కారు కొన్నా. నా దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వచ్చింది, ఆమె జాతకంలో లక్ష్మీ యోగం ఉంది, అది నాకు క్లియర్గా వాళ్ళ కొడుకు జాతకం చూడగానే నాకు తెలిసింది. సో ఆ పెద్ద ఆవిడ పోయేటప్పుడు ఏంటంటే నా కన్సల్టేషన్ ఫీజు నాకు 11,000 ఇచ్చేసి వెళ్ళింది. అప్పుడు నేను ఇమ్మీడియట్లీ ఏం చేశానంటే ఆ టైం చూసుకున్నాను నేను. ఆ రోజు ముహూర్తం బాగా ఉంది, ముహూర్తం బాగా ఉందని చూసుకొని నాకు అశ్విని నక్షత్రము ఆ రోజు బాగుంది, వెంటనే వెళ్ళాను. అశ్విని అంటే ఈ వాహనాలకు సంబంధించి అశ్విని నక్షత్రం మంచిది. వెంటనే వెళ్ళి నా దగ్గర ఉన్నటువంటి 11,000తో అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసి వచ్చాను. నేను ఆ రోజు ఏం సంకల్పం చేశానంటే ఇవాళ నేను ఈ టైంలో గురుహోరలో బుక్ చేశాను, నాకు కంపల్సరీ నాకు వెహికల్ నాకు వితిన్ 3 డేస్లో రావాలి అని చెప్పాను. వితిన్ 3 డేస్లో నాకు వెహికల్ డెలివరీ కావాలని ఫటాఫట్ వర్క్స్ అన్నీ అయిపోయాయి. నాకు ఆటోమేటిక్గా నాకు డబ్బులు ఎక్కడి నుంచి రావాలో డబ్బులు అన్నీ వచ్చేసాయి. నేను వెహికల్కి అమౌంట్ కట్టేశాను. ద నెక్స్ట్ డే అశ్విని నక్షత్రం కట్టాను. భరణి, కృతిక, రోహిణి నక్షత్రం ఉన్నటువంటి రోజున నేను కారు డెలివరీ తీసుకోవడం జరిగింది. టైం, మంచి టైంలో మీరు కనుక మంచి పని ప్రారంభించారా, మంచి వ్యక్తి చేతితో ప్రారంభించారా, ఆటోమేటిక్గా సక్సెస్ మీ చేతిలోకి వచ్చేస్తుంది. ఇది 100% పక్క జరుగుతుంది. మీ జాతకంలో మీకు యోగం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. అయితే ప్రతి జాతకంలో కూడా 60% నుంచి 40%, 60% గుడ్ ఉంటే 40% బ్యాడ్ ఉంటుంది, అప్ టు 30-70 ratio. మోస్ట్ ఆఫ్ ద హోరోస్కోప్స్ ఏవని ఎంత పెద్ద గొప్పోడైనా సరే 30-70 ratio ఉంటుంది, గుడ్ బ్యాడ్. కొంతమందికి బ్యాడ్ 70% ఉంటుంది, గుడ్ 30% ఉంటుంది. సో ఆ రేషియోలోనే ఇది నడుస్తూ ఉంటుంది. సో కాలం మారుతున్న కొద్దికి మన జీవితంలో మన ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ వ్యాపారాలు చేస్తున్నా సరే, మీది ఏ వ్యాపారమైనా సరే, మీ వ్యాపారం అభివృద్ధి జరగాలి అంటే సంపూర్ణ వ్యాపార వృద్ధి యంత్రము,
ఏ వ్యాపారమైనా సరే డబ్బుతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఆ డబ్బుకు సంబంధించినదే ఈ యొక్క యంత్రము. జనాకర్షణ యంత్రం దీంట్లో ఉంటుంది, ధనాకర్షణ యంత్రం దీంట్లో ఉంటుంది. బట్ ఈ యంత్రము శుద్ధి చేసి మీ జాతకముతో మీ వ్యాపారానికి సంబంధించిన గ్రహంతో కాంటెంప్లేట్ చేసి శుద్ధి చేసి ఈ యంత్రాన్ని ఇవ్వాలి. ఊరికే ఇస్తే ఇది డిజైన్ అవుతుంది, ఇది ఒక డ్రాయింగ్ డిజైన్ అవుతుంది. మీరు ఇది తీసుకెళ్ళి మీరు మీది ఇది ఫ్రీగా తీసుకొని పెట్టినా మీకు ఇది యూజ్లెస్. ఎందుకోసం అంటే ఇది ఒక డ్రాయింగ్ అంతే. దీంట్లో ప్రాణశక్తి రావాలి, ఇది మీకు సంబంధించి పని చేయాలి. అంటే దానికి మేము అనుష్ఠానం చేయాలి. ఈ వ్యాపార వృద్ధి యంత్రము దీనితో పాటు ఇంకో రెండు ఇంకో యంత్రాలు వస్తాయి. అది కుబేర భాండార యంత్రం, కుబేర యంత్రం కూడా వస్తుంది. అది కౌంటర్లో పెట్టుకోవడానికి, ఇంకొకటి మీ యొక్క పాకెట్లో పెట్టుకోవడానికి ఒక యంత్రం వస్తుంది. అది ధనరక్షణ యంత్రం. అంటే వ్యాపారం జరగాలి, డబ్బు స్థిరంగా ఉండాలి, మీరు దాన్ని కాపాడుకోగలగాలి, అది సరిగ్గా యూటిలైజ్ అవ్వాలి. అంటే ఈ మూడు కావాలి. డబ్బు రావడం ఒక ఎత్తు, డబ్బు స్థిరంగా ఉండాలి అంటే మనకి లాభాలు వచ్చి లాభాలు వెనకబడాలి, మళ్ళీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేయడానికి మనకి డిస్ట్రిబ్యూటర్స్ వల్ల కానీ వేరే వాళ్ళు ఎవరి వల్ల కానీ మనకి నమ్మక ద్రోహాలు కలగకుండా, అంటే మనం మళ్ళీ స్పెండ్ చేయాలి, మళ్ళీ ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా రా మెటీరియల్కి, మళ్ళీ ప్రొడక్షన్కి. సో అది కరెక్ట్ జరగాలి. దానికి కైలాస ధనరక్షణ యంత్రము, కుబేర యంత్రము ధన స్థిరంగా ఉండడానికి, సో వ్యాపార వృద్ధి యంత్రము ధన ఆకర్షణానికి. సో ఈ మూడు యంత్రాలు పర్ఫెక్ట్గా మీ వ్యాపార స్థలంలో పెట్టుకుంటే 100% మీరు వ్యాపారంలో క్లిక్ అవుతారు. ఒకటి, వ్యాపారంలో క్లిక్ అవ్వడానికి మీకు కావాల్సింది ఫస్ట్ బేసిక్గా గైడ్ లైన్స్, అండ్ వన్ మోర్ మీరు చేసేటువంటి హార్డ్ వర్క్, తర్వాత మీకు వచ్చేటువంటి అదృష్టం. నాలెడ్జ్, హార్డ్ వర్క్ ప్లస్ ఫార్చ్యూన్, లక్, ఇవి కలిసి వస్తే మిమ్మల్ని ధనవంతులు అవ్వడానికి మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరు. అండ్ వన్ మోర్ నేను మీకు ఒక విషయం జాగ్రత్త చెప్తానండి, బికాస్ నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అందరూ కూడా ఇంటెలిజెంట్స్ అని నేను నమ్ముతా. ఎందుకోసం అంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా. నేను ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నా యూట్యూబ్లో, టైటిల్స్ దీపావళి తర్వాత ఈ రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు, పొందవుతారు, అన్నీ మొత్తం బక్వాస్, రాంగ్ అన్నీ కూడా. ఏ ఆ రాశుల వారు నా ఇంటి పక్కన కూడా ఉంటాడు, సింహరాశి వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారని చెప్తాడు. సింహరాశి వాళ్ళు అందరూ అయిపోతున్నారు, కొంతమంది అవుతున్నారు కదా. ఎక్కడికించి వాళ్ళ వీవ్స్ పెంచుకోవాలి, మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలి. ఇట్లాంటి బ్లఫ్ చేసేటువంటి మాటల్ని దయచేసి నమ్మకండి. మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఓ టైటిల్స్ పెడతారు. మీ టైం ఎంత వాల్యుబుల్లో మీకు తెలుసో తెలియదు, కానీ నాకైతే టైం చాలా వాల్యుబుల్. నేను టైంకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకోసం అంటే కరెక్ట్ టైంలో మనం ఏదైనా పని చేసినామనుకోండి, మనం అనుకున్న సాధించవచ్చు. టైం మనకు కలిసి వస్తే మనం ఏదైనా సాధించవచ్చు, టైం కలిసి రావాలి. ఎందుకోసం అంటే మీరు సినిమా హీరోలను కూడా చూస్తారు, మీ ఫేవరెట్ హీరో బట్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ సొంతంగా జానీ సినిమా తీశాడు, సినిమా ఎంత బాగుంది, చాలా బాగుంది, ఇప్పుడు చూసిన సినిమా బాగుంది అంటారు, కానీ అప్పుడు ఫెయిల్ అయిపోయింది. అవునో కాదో మీకు తెలియాలి. మహేష్ బాబు అదేంది, నేను ఒక్కడిని సంథింగ్ ఏదో ఉంది, నెంబర్ వన్ ఏదో సినిమా ఉంది, ఆ సినిమా సుకుమార్ది ఫ్లాప్, కానీ సినిమా సూపర్ ఉంది, మళ్ళీ చూస్తే బాగుంది అంటారు. రామ్ చరణ్ది ఆరెంజ్ సినిమా ఇప్పటికీ జనాలు చూస్తూనే ఉన్నారు, ఆరెంజ్ సినిమా యంగ్స్టర్స్ అందరు, యంగ్స్టర్స్ అందరికీ నచ్చుతుంది సినిమా, కానీ అట్ ద టైమ్ ఆఫ్ ఆ టైంలో రిలీజ్ చేశారు ఫ్లాప్, నాగబాబు గారిని అప్పులో కూర్చోబెట్టింది అది, అవునా. సో ఇది టైం, టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్, టైం మేక్స్ ఎవ్రీథింగ్. సూర్య సిద్ధాంతం అని చెప్పారు, లోకానాం అంతకృత్కాల కాలోన్యకలనాత్మక సద్విధ స్థూల సూక్ష్మత్వాత్ ముక్తాముక్త శౌచతే. టైం మేక్స్ ఎవ్రీథింగ్. ద ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ ద సైన్స్ ఆఫ్ టైం. టు అండర్స్టాండ్ ద టైం యూ షుడ్ ఫాలో ద టైం, యూ షుడ్ ఫాలో ద ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీని కరెక్ట్గా ఫాలో అయితే కనుక మీరు సక్సెస్ని రీచ్ అవ్వడం పెద్ద కష్టమైన విషయం కాదండి. ప్రతి మనిషికి జీవితంలో ఒక రోజు వస్తుంది,
ఆ రోజు ఏదో తెలుసుకోవడమే జ్యోతిష్యం. అది మీకు చూపిస్తారు జ్యోతిష్యం. అది చెప్పడంలో నేనైతే ఎక్స్పర్ట్. మేబీ ఐఎమ్ నాట్ కింగ్, బట్ ఐఎమ్ ఎ కింగ్ మేకర్. డ్యామ్ షూర్ ఐఎమ్ ఎ కింగ్ మేకర్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ తోటి వ్యాపారస్తులకు, మీ తోటి యంగ్స్టర్స్కి, ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వ్యాపారం చేయాలనుకుంటారు, మోసపోతుంటారు, సో ఒక ప్రాపర్ గైడ్లైన్స్ కావాలి. ఎందుకోసమంటే నా టీంలో, అంటే నా యొక్క క్లయింట్స్లో నాకున్న ఏవైతే సబ్స్క్రైబర్స్, ఇప్పటికే మీరు చూస్తున్నారు ఈ నేను ఇప్పుడు చెప్పే టైంకి అయితే ఈరోజటికి నాకు ఈ నవంబర్ 2018కి నాకు 26,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మేబీ 2019కి నాకు 100,000 మంది సబ్స్క్రైబర్లు కావచ్చు, కానీ నాకు ఆ సబ్స్క్రైబర్స్లో, నా ఫాలోవర్స్లో ఇప్పుడైతే కనుక హైకోర్టు జడ్జి గారు ఉన్నారు, మంచి క్రిమినల్ లాయర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్లు కొంతమంది శిష్యులు ఉన్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు ఉన్నారు, మోర్ సూపర్ మార్కెట్కి, ఆల్ ఓవర్ ఇండియా మోర్ సూపర్ మార్కెట్లోకి కందిపప్పు సప్లై చేసే ఓనరు నా శిష్యుడు, అతనికి ఆ కాంట్రాక్ట్ కూడా నేను పూజ చేసిన తర్వాత అతనికి కాంట్రాక్ట్ సిద్ధించింది. అద్భుతమైన చండీ హోమం చేయించాం వాళ్ళకి, బాగా సిద్ధించింది. నేను ఎప్పుడైతే వాళ్ళకి నేను పూజ చేయించానో, వాళ్ళది మహారాష్ట్రలో పప్పు కందిపప్పుల ఫ్యాక్టరీ, వాళ్ళకి నేను పూజ చేయించడానికి వాళ్ళకి ఒకటే ఫ్యాక్టరీ ఉంది కందిపప్పుది. నేను పూజ చేసిన తర్వాత 3 ఫ్యాక్టరీలు అయ్యాయి, ఇప్పుడు 4వ ఫ్యాక్టరీ, మొన్న మొన్ననే సోయాబీన్ ఫ్యాక్టరీ కూడా, సోయాబీన్ మిల్క్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు వాళ్ళు. తొందరలో కూడా మీకు మోర్ సూపర్ మార్కెట్లలో కూడా మీకు సోయాబీన్ మిల్క్ది, వాళ్ళది కూడా లాంచ్ అవుతుంది. ఒక మారువాడతను, అతను నేను చెప్పింది చేస్తాడు, అంత కళ్ళు మూసుకొని, నువ్వు అర్ధరాత్రి 12:30 లేచి నీ ఇంటి గోడ బయట ఒక దీపం వెలిగించు అని చెప్పి నన్ను కుప్ప వెలిగిస్తాడు. అంతే, నేను ఏది చెప్తా చేస్తాడు. నేను అలాగని చెప్పి పిచ్చి పిచ్చిగా వేరువేరుగా చెప్పను, గైడ్ చేస్తా. సో వాళ్ళందరికీ మంచి జరిగింది. వై యు ఆర్ నాట్, మీకెందుకు జరగదు? నీకు మంచి జరుగుతుంది, కానీ పిసినార్థనం చెయ్యకుండా, ఎవడో ఏదో చెప్పినని ఆలోచించకుండా, రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లోకి వచ్చి మీరు కలవండి, కలుస్తే జరుగుతుంది. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, నేను ఎందుకో నాకు అది నచ్చట్లేదు, కానీ అట్లా చిల్లర కామెంట్స్ పెట్టద్దు, పెడతారు అది వాళ్ళ యొక్క విచక్షణకు. ఒకడు ఏమంటే, గురుగారు నేను మీకు 5,000 ఇచ్చే బదులు, సారీ 11,000 ఇచ్చే బదులు నేను దాంతో నేను జ్యోతిషమే నేర్చుకోవచ్చు, కోర్సు నేర్చుకోవచ్చు అని అన్నాడు. బాగుంది, ఇది కరెక్టేనా? ఇంకోటి అంటాడు, మా ఊర్లో 100 రూపాయలు ఇస్తే మాకు జాతకం చెప్తారంట. చెప్పించుకో, పిండి కొద్ది రొట్టే. ఇప్పుడు మనకి రోడ్ల మీద మారుతి 800 కూడా నడుస్తుంది, దాని పక్కనే ఆడి కార్లు, జాగ్వార్ కార్లు కూడా పోతాయి. మరి జాగ్వార్ కారు, ఆడి కారు రెండు రోడ్ల మీద పోతున్నాయి కదా అని చెప్పి ఈ రెండింటికి వాల్యూ ఒకటే ఇస్తారా మీరు? వేయలేరు కదా. సో నా దగ్గరకు వచ్చే కస్టమర్లు అందరూ ఆడీలు, జాగ్వార్లు, మెర్సిడీస్ బెంజ్లే నా కస్టమర్లు. పోసే కార్లు ఉన్న కస్టమర్లు ఉన్నారు నా దగ్గర, కాబట్టి నా స్టాండర్డ్ నేను మెయింటైన్ చేస్తాను. మీరు ఆ స్టాండర్డ్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే నా దగ్గర రండి, ఐ డెఫినెట్లీ డ్యామ్ షూర్ ఐ హెల్ప్ యూ. నేనేంటంటే, ఒక గురువు అంటే ఎట్లా అంటే, మీకు బద్ధం పట్టుకొని శిక్ష ఇచ్చి చెప్పేటట్టుగానే నేను పర్ఫెక్ట్గా మీకు గైడ్ చేస్తాను. మీ జాతకంలో యోగం ఉందా ఉందని చెప్తా, లేదంటే బాబు నీ జాతకం ఇంతే వెళ్ళిపో, నీ కన్సల్టేషన్ ఫీజు కూడా తీసుకొని వెళ్ళిపో అని చెప్పేస్తా. బికాస్ నాకు నాకెందుకండి, మీ ఏడ్చుకుంటూ మీరు డబ్బులు ఇస్తే నాకు అవసరం లేదు. సో ఇది నేను మీకు చెప్పేది, నేను ఏదన్నా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్తాను. దయచేసి నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా నన్ను ఫాలో అవుతున్నారని నాకు చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. కామెంట్స్లో మీరు చాలా విచక్షణగా కామెంట్స్ పెట్టండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ వన్ మోర్, చాలామంది కామెంట్స్లో ఏంటంటే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు పెట్టి నాకు ఏదో చెప్పమని అంటున్నారు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ ప్రపంచంలో మీరు ఫ్రీగా ఏదైనా కోరారనుకోండి, అది మీ యొక్క మైనస్ పాయింట్ అనే చెప్తాను నేను. ఎందుకోసమంటే, మీరు డబ్బులు ఇచ్చి బాజాబ్తో చెప్పించుకోండి, అప్పుడు మీకు ఒక హక్కు ఉంటుంది, గురుగారు మేము డబ్బులు ఇస్తున్నాం, గురుగారు మాకు కరెక్ట్గా గైడ్ చేయండి. అది చాలా బాగుంటుంది, అదొక మెయింటెనెన్స్, ఒక రిలేషన్షిప్ పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో కొంతమంది అంటారు యువర్ మనీ మైండ్ అంటారు. ఎస్, మనీ మేక్స్ ఎవ్రీథింగ్, మనీ స్పీక్స్ మనీ మెనీ థింగ్స్. మనీ మేక్స్ మెనీ థింగ్, నాట్ ఎవ్రీథింగ్. మనీ మేక్స్ ఎనీథింగ్. ఓకే, సో ఈ విషయం మీరు అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఈ వాస్తు, సారీ, ఈ వ్యాపార వృద్ధి యంత్రము, దీని కాస్ట్ 51,000 ఉంటుందండి, ఇంక్లూడింగ్ పూజ ఎవ్రీథింగ్ కాస్ట్. పోస్టల్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా, నేను పోస్టల్ ఛార్జెస్ నేను భరించలేను. కాబట్టి మీరు అది అమెరికాలో ఉన్నారా, కెనడాలో ఉన్నారా, ఎక్కడ వేరే కంట్రీలో ఉన్నా సరే, మీకు ఇది
ఫెడెక్స్ ద్వారా పార్సిల్ పంపించడం జరుగుతుంది. ఇండియాలో ఉండేటువంటి వాళ్ళకి అదర్ స్టేట్ వాళ్ళకి కూడా పార్సిల్ పంపించేది. స్టేట్ లెవెల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇమీడియట్లీ మీకు ఏదైనా క్యాబ్లో పంపిస్తాం. సో ఇది మెయిన్గా ఈ వీడియో ఏంటంటే, మోర్ దెన్ మీరు 10 లక్షలకు పైన, 5 లక్షలకు పైన మీ యొక్క కౌంటర్ ఎవ్రీడే 1000 పైన కౌంటర్ కొట్టాలి అనుకుంటే, మినిమం 1000 రూపీస్ కౌంటర్ దానిపైన కొట్టాలి అనుకుంటే ఈ వ్యాపార వృద్ధి యంత్రం మీ దగ్గర పెట్టుకోండి. అండ్ మీరు లేజీ అయితే దయచేసి రావద్దనండి. లేజీ ఫెలోస్ ప్లీజ్ డోంట్ కమ్. బాగా ఉత్సాహం ఉండాలి. గురుగారు మీరు చెప్పినట్టు నేను చేస్తాను, నేను సాధిస్తా, రండి, నేను మీకు పర్ఫెక్ట్ గైడ్ ఇస్తా, మీకు పరిగెత్తే శక్తి ఉంది, నేను మీకు లక్ష్యం మీకు చూపిస్తా, మేము లక్ష్యాన్ని వరకు చేర్పించే బాధ్యత కూడా నాదే. సర్వే జన సుఖిన భవంతు. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ.